ఏప్రిల్ 30th వరకు లాక్డౌన్ కొనసాగించాలని కోరుతూ తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని తెలియజేస్తూ ఒక లెటర్, తర్వాత మన డిమాండ్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో దానికి సంబంధించి నేను మీకు వివరిస్తాను. ఈ సమయంలో వ్యవసాయ కోతలు జరుగుతూ ఉంది, రబీ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. మన లాంటి రాష్ట్రంలో మొక్కజొన్న వరి చేలు కావచ్చు, నార్త్ ఇండియన్ స్టేట్స్లో గోధుమలు కావచ్చు, చాలా బ్రిస్క్ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంలో ఖచ్చితంగా నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయండి. కనీసం ఈ 2 నెలలన్నా పంట కోతల సమయంలోనైనా సరే ఈ విపత్కర పరిస్థితులలో 50% నరేగా కూలీలకు రైతులు భరిస్తారు, 50% గవర్నమెంటు నరేగా ద్వారా ఇవ్వాలి, దాన్ని చేయండి బాగుంటుందని చెప్పి చెప్పినాం. దాని మీద ఏం నిర్ణయం వస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రాలు ప్రొక్యూర్ చేసి ఎఫ్సీఐకి ఇచ్చే క్రమంలో కొంత సమయం పడుతూ ఉంటుంది. ఆ సమయం ఏంటంటే కంప్లీట్ మనకు రీఎంబర్స్మెంట్ ఎఫ్సీఐ నుంచి రావడానికి ఒక 5-6 మాసాలు టైం పడుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద వడ్డీని మాఫీ చేయాల్సిందిగా కూడా మనం డిమాండ్ చేసినాం, బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని కోరినాం. ఆ ప్రకారంగా చాలామంది కూడా కోరినారు. అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం పరిమితి 3% వరకు ఉంది ఇప్పుడు రాష్ట్రాలకు, దాన్ని అందరూ కూడా కొందరు 6% అన్నారు, కొందరు 4% అన్నారు, కొందరు 5% అన్నారు. మనం మన రాష్ట్రం పక్షాన 6% లేదా 5% పొడిగించాలి, దీని మీద సత్వర నిర్ణయం తీసుకోవాలని కూడా కోరినాం. రాష్ట్రాల యొక్క రెవెన్యూ కంప్లీట్ డౌన్ అయింది కాబట్టి దీని మీద నిర్ణయం ప్రొలాంగ్డ్గా ఉండవద్దు, వెంటనే నిర్ణయం జరగాలని కోరినాం. ప్రధానమంత్రి గారు కూడా తొందరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు, దాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభం, ఇప్పుడు ఏర్పడ్డ సంక్షోభం చాలా విచిత్రమైనటువంటిది, విపత్కరమైన అయినటువంటిది. ఇంతకుముందు హ్యూమన్ లైఫ్లో ఎప్పుడు ఇట్లాంటి అనుభవం లేదు, ప్రపంచం ముందు కూడా ఎప్పుడు ఈ అనుభవం లేదు. ఒకసారి 1918 ఇది స్పానిష్ ఫ్లూ అనేదేమో దాంట్లో వచ్చింది ఆ సంవత్సరంలో. తర్వాత 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని వచ్చింది, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఈ 2 సందర్భాల్లో కూడా ప్రపంచం ఒక పద్ధతిని అవలంబించింది, ఇప్పుడు కూడా ప్రపంచం ఆ పద్ధతిని అవలంబిస్తూ ఉన్నది. ఇటువంటి సంక్షోభాలు తల ఎత్తినప్పుడు ఎట్లా జరగాలి? రాష్ట్రాల రెవెన్యూ పడిపోయింది, దేశం రెవెన్యూ కూడా పడిపోయింది. డబ్బులు రాష్ట్రాల దగ్గర లేవు, కేంద్రం దగ్గర కూడా లేవు, ఇది సత్యం. కాబట్టి కేంద్రం కూడా జనరేట్ చేసే ఇవ్వాలి. ఇట్లాంటి సందర్భంలో 2 ప్రభుత్వాల దగ్గర డబ్బు లేనప్పుడు మరి వ్యవస్థ జరగాలి. ఏ విధంగా జరగాలి అంటే, ఏదైతే ప్రపంచం అవలంబిస్తున్న పాలసీ ఉందో, గతంలో ఇప్పుడు నేను చెప్పిన సంక్షోభాల సందర్భంలో అవలంబించిన పాలసీ ఉందో, ఆ విధంగా క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది, దాన్ని క్యూఈ అని వ్యవహరిస్తారు. క్వాంటిటేటివ్ ఈజింగ్, ఇట్ ఈజ్ నోన్ యాజ్ క్యూఈ, చాలా పాపులర్గా టర్మ్ ఇది. ప్రపంచంలో ఆర్థికవేత్తలకు, బ్యాంకు నిర్వాహకులకు, ప్రభుత్వాలకు తెలిసినటువంటి ప్రక్రియ. ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది ఏకైక మార్గం. దీని ద్వారా ప్రతి దేశానికి, మనకెట్లా రిజర్వ్ బ్యాంక్ ఉందో, ఇప్పుడు అమెరికాకు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ ఉంది, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్కి బ్యాంక్ ఆఫ్ లండన్ ఉంది, జపాన్కి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉంది, చైనాకి పీఓబీస్ అంటే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉంది. ఇట్లా ప్రతి దేశానికి కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి మనకి ఎట్లా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో, అన్ని దేశాలకు కూడా ఇట్లా గవర్నింగ్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ గవర్నింగ్ బ్యాంక్స్ ఇట్లాంటి ప్రత్యేక సందర్భాలలో దేశాన్ని, సమాజాన్ని కాపాడడానికి వాళ్ళే ముందుకు వచ్చి ఈ క్యూఈని అమలు చేస్తూ ఉంటారు. క్యూఈ ద్వారా తమకుండబడే జీడిపి, అంటే దేశానికి ఎంతైతే జీడిపి ఉందో అందులో కొంత పర్సెంట్ నిర్ణయించి ఆ డబ్బును వాళ్ళు రిలీజ్ చేస్తారు, ప్రభుత్వాల ద్వారా మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. తద్వారా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం, దేశాన్ని కాపాడుకోవడం, ఈ విపత్కర పరిస్థితి నుంచి వ్యవస్థను అధిగమింపజేయడం అనే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది.
ఇప్పుడు అమెరికా అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు క్యూఈ ఇచ్చినారు, అక్కడ 10% ఇచ్చినారు అమెరికాలో. ఆ 10%లోనే $2 trillion ట్రంప్ గారు అక్కడ అనౌన్స్ చేసినారు, వాళ్ళ సొసైటీలోకి ఆ డబ్బు పంప్ కూడా చేసినారు. అట్లానే బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ లండన్ ఏదైతుందో వాళ్ళు ముందుకొచ్చి 15% జీడిపి ఆఫ్ యూకే వాళ్ళు కూడా డబ్బు రిలీజ్ చేసి మార్కెట్లకి పంప్ చేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక దేశాలు ఇదే ప్రక్రియను అవలంబిస్తూ ఉన్నాయి. మన దేశం దగ్గర కూడా ఇప్పుడు రాష్ట్రాల దగ్గర డబ్బులు లేవు, రెవెన్యూ మొత్తం పోయింది, ఆల్మోస్ట్ 0 లాగుంది. అట్లానే దేశానికి కూడా ట్యాక్స్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న గత్యంతరం ఓన్లీ క్యూఈ విధానమే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. సో నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఈ పద్ధతి అవలంబించాలి. మన జీడిపి మనకి నిర్ధారించబడ్డ జీడిపి 1920కి 203 లక్షల కోట్లు, 203 లక్షల కోట్లు, పాయింట్ కొన్ని లక్షల చిల్లర ఉంది, బట్ అది నేను చెప్ప రౌడ్స్గా చెప్తా ఉన్నాను. 203 లాక్ క్రోర్స్, మీరు ఎవరు పొరపాటు పడద్దు, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, 203 లక్షల కోట్లు, 203 లాక్ క్రోర్స్ మన దేశ జీడిపి 1920కి ఇది నిర్ధారించబడ్డది, ప్రకటించబడ్డది అధికారికంగా. దాంట్లో 5% అట్లీస్ట్ టు మేక్ ఏ బిగినింగ్ చేసినట్టయితే 10 లక్షల దాదాపు డబ్బు మనకు వస్తుంది, 10 లక్షల పైచీలకు వస్తుంది. నేను రౌండ్ ఫిగర్ చెప్తా ఉన్నా, అదే 10 లాక్ క్రోర్స్, 10 లక్షల కోట్ల మనకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దాన్ని వివిధ రూపాలలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.